केंद्र प्रभुत्वं प्रजा कार्मिक व्यतिरेक चट्टालनु अवलंबिस्तुंदी सीआईटीयू अनुबंध कार्मिकुलु वापोयारु सीआईटीयू सभ्युलु पद्म मात्लाडुतू कार्मिकुल वेतनालु पेंचालनी नित्यावसर खर्चुलु पेरुगुतुन्न क्रममलो चाली चालनि जीतंतो इब्बंदुलु पडुतुन्नामन्नारु केंद्र प्रभुत्वं प्रजा व्यतिरेक चट्टालनु उपसंहरिंचुकोवालनि डिमांड् चेशारु ప్రజలకు ఉపయోగపడే చట్టాలు మాత్రమే రూపొందించాలన్నారు మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో సిఐటియు నాయకులు భారీ ర్యాలీ చేపట్టారు ఈ కార్యక్రమంలో సిఐటియు సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు దేశవ్యాప్తంగా సమ్మె చేస్తున్నాం ప్రతి ఒక్క రంగంలో కూడా మాకు తగిన జీతం ఇవ్వట్లేదు ఖచ్చితంగా ప్రతి ఒక్క పనికి పారితోషికంలాగా ఎంత కొంత ఇస్తున్నారు మాకు ఉద్యోగ భద్రత లేదు ఉద్యోగ భద్రత కల్పించే వరకు మేము పోరాటం చేస్తూనే ఉంటాము కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ మాకు పనులపై ఇస్తున్నారు కానీ దానికి తగిన జీతం ఇవ్వక రాష్ట్రంలో అనేక పనులు మున్సిపాలిటీ కానీ ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి కానీ అనేక పనులు మాకు అప్పచెప్పి మా పని తీసుకుంటున్న మా శ్రమ దోపిడి బాగుంది ఈ శ్రమకు తగినట్టు ఖచ్చితంగా నెలకి 26,000 జీతం ఇవ్వాలని అలాగే మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులకు గుర్తించాలని చెప్పేసి ప్రభుత్వ ఉద్యోగులకు గుర్తించి అన్ని సౌకర్యాలు రిటైర్మెంట్ బెనిఫిట్స్ అలాగే హౌస్ రెంట్స్ ప్రతిదీ కూడా ఆగకుండా వేతనం కూడా 1వ తేదీ నుంచి 6వ తేదీ వరకు పడాలి గ్యాస్ బిల్లులు చెల్లించట్లేదు గ్యాస్ బిల్లులు కూడా చెల్లించాలి అలాగే మిడ్ డే మీల్స్ వాళ్ళకి కూడా చాలా రకాల బాధలు ఉన్నాయి వాళ్ళకి కూడా ఒక పిల్లడికి ఇంత అని చెప్పేసి కట్టిస్తున్నారు అది కూడా సక్రమంగా రావట్లేదు అలాగే ఆశా వర్కర్లు అలాగే మున్సిపల్ కార్మికులు ప్రతి ఒక్క అసంఘటిత కార్మికులందరికీ కూడా న్యాయం చేయాలని చెప్పేసి న్యాయంగా మేము ప్రతిసారి పోరాడుతున్నాం మా పోరాటం వాళ్ళకు వినిపించనట్టే విని వదిలేస్తున్నారు కానీ ఇదే విధంగా ప్రభుత్వం కొనసాగిస్తే మాత్రం మా పోరాటం ఇంకా ఎక్కువ ఉద్గృతం చేస్తామని చెప్పేసి ఈ సమ్మె విధంగా ఈరోజు రేపు దేశవ్యాప్త సమ్మెలో పాల్గొని మేమేంటో వాళ్ళకు ప్రభుత్వానికి తెలియజేయడానికి సిద్ధంగా ఉన్నాము అన్ని రంగాల ఐక్యతగా పోరాటం కొనసాగిస్తామని చెప్పేసి ఈ సమ్మె తెలియజేస్తున్నాం 29 సమ్మెకు సంబంధించి డీవైఎఫ్ఐ మన మంచిర్యాల జిల్లా పూర్తి మద్దతు ఇస్తూ ఈ ఒక బీజేపీ ఆర్ఎస్ఎస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఈ యొక్క సమ్మెను పూర్తి మద్దతు చేస్తూ ఈ నిత్యావసర వస్తువులు కానివ్వండి పెట్రోల్ డీజిల్ ధరలు కానివ్వండి తగ్గించినట్లయితే పెద్ద ఎత్తున మేము ధర్ణ కార్యక్రమాలు కానీ పోరాటాలు కానీ చేస్తామని పిలిపిస్తూ అదేవిధంగా మన అంగన్వాడీలకు అంగన్వాడీ టీచర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలి అదేవిధంగా ఆశా వర్కర్లకు కూడా 26,000 జీతం చెల్లించాలని చెప్పేసి ఈ 4 లేబర్ కోడ్లను విద్యుత్ కోడ్లను రద్దు చేయాలని చెప్పేసి ఈ ప్రైవేటీకరణను ఆపాలని చెప్పేసి తదితర డిమాండ్లపైన ఈ యొక్క సమ్మె సంబంధించి ధర్నా కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది దీనికి సహకరించిన మా ప్రతి కార్మికులకు కర్షకులకు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ